మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సంగైపల్లి గ్రామంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు సీఏ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధి ఎస్ఐలు 50 మంది పోలీసులతో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నామన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు విషయమై గ్రామస్తులకు వివరించగా వారు స్పందించి సుమారు 100,000 రూపాయల వరకు జమ చేయడంతో గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సరైన పత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయరాదని కోరారు. ఈరోజు సాయంత్రము రామాయణపేట సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రామాయణపేట సర్కిల్ లో ఉన్న చిన్నశంకరంపేట పోలీసు చెందిన సంగాయపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డెన్ సెర్చ్ అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఏమైనా దొంగ బండి ఉన్నా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా అమ్మటం అని అట్లాంటి ఏ చెడు పనులు జరగకుండా ఉండటం గురించి, అదేవిధంగా ప్రజలతోటి కలిసి వాళ్ళ మంచి చెడు మాట్లాడడం గురించి, అదేవిధంగా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం గురించి ఈ ఊరిని సెలెక్ట్ చేయడం జరిగింది. 50 మంది మా పోలీసు వారు రామపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆయన టీం ఆధ్వర్యంలో ఈ ఊరు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు చేయడం జరిగింది. అదేవిధంగా చౌరస్తా గ్రామ పంచాయతీ చౌరస్తా వద్ద పబ్లిక్ 1000 మంది వరకు జమ అయిపోయినారు. వాళ్ళందరినీ కూడా యాక్సిడెంట్ హెల్మెట్ పెట్టుకోవడం గురించి, లైసెన్స్ ఇన్సూరెన్స్ ఏదైతే ప్రతిరోజు యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి యాక్సిడెంట్ కాకుండా తమ విలువైన ప్రాణాలు, అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలు లేవు కాబట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చందాలు ఇవ్వడం ఇస్తున్నారు. ఇప్పటి వరకు 1 లక్ష రూపాయల వరకు జమ అయినాయి. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అదేవిధంగా మిగతా గ్రామ పెద్దలు వాళ్ళ కలెక్ట్ చేసేసి ఆ విలేజ్లో కెమెరాలన్నీ పెట్టిస్తాం. మా అందరి కూడా అభినందిస్తాం.